భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. బిఎస్సి అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. బిఎస్సి రాత పరీక్షలు 2 వారాలు వాయిదా, అంటే 15 రోజుల వరకు డిఎస్సి పరీక్షలు అనేవి వాయిదా పడనున్నాయి. మరి ఇందుకు సంబంధించిన విషయాల్లోకి వెళ్తే, ప్రిపరేషన్ కు సమయం చాలదంటూ అభ్యర్థులు వెల్లువెత్తుతున్నందుకు డిఎస్సిని వాయిదా వేయడం జరిగిందని, అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ పైన అభ్యంతరాలు ఉన్నాయి, ఆఫ్లైన్ లో నిర్వహించాలని చాలా మంది అభ్యర్థులు వినతులు అందజేస్తున్నారు. అధికారులతో మంత్రి గంటా చర్చలు, రేపు పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటన. ఇక దీనికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించాల్సిన డిఎస్సి రాత పరీక్షలు 2 వారాల పాటు వాయిదా పడనున్నాయి. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోదని, కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలంటూ డిఎస్సి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి అభ్యర్థులను పంపుతున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే తాము నష్టపోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 6 నుంచి జనవరి 3 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. పరీక్షలు వాయిదా వినతులు నేరుగా మంత్రి గంటా శ్రీనివాసరావుకు నేరుగా అందుతున్నాయి. దీంతో ఆయన డిఎస్సి రాత పరీక్షలను వాయిదా వేసే అంశంపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పరీక్షలను 2 వారాల పాటు వాయిదా వేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. మరోసారి విద్యాశాఖ అధికారులతో చర్చించి రాజమండ్రిలో పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ ను గురువారం ప్రకటించే అవకాశం ఉంది. కాగా సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లామని, వాయిదాకే ఆయన కూడా మొగ్గు చూపారని మంత్రి గంటా మంగళవారం రాత్రి పొద్దుపోయాక ధృవీకరించారు. డిఎస్సి పరీక్షల స్వీకరణకు ఇచ్చిన గడువు సరిపోదంటూ నిరుద్యోగుల నుంచి వినతులు అందగా 2 రోజుల పాటు పొడిగించారు. ఈ నెల 18 గడువు ముగియగా రికార్డు స్థాయిలో 6,08,000 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయి సెంటర్ల కోసం ఆప్షన్ల పర్వం కొనసాగుతున్న తరుణంలో రాత పరీక్షలను కొంతకాలం పాటు వాయిదా వేయాలన్న వినతులు ఎక్కువయ్యాయి. పోస్టుల సంఖ్యను పెంచాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహించడం పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ లో అయితే పలు సెషన్స్ లో వేర్వేరు ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించాలి. ఇలాంటి సందర్భంలో ప్రశ్నాపత్రం క్లిష్టంగా ఉన్న అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అదే ఆఫ్లైన్ లో నిర్వహిస్తే అభ్యర్థులందరికీ ఒకే ప్రశ్నాపత్రంతో ఒకేసారి పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ అంశం పైన పాఠశాల విద్యాశాఖ కు అభ్యర్థనలు అందజేస్తూ ఉన్నారు. అలాగే మనం ఇంకొక న్యూస్ పేపర్ అయినటువంటి ఈనాడులో కూడా చూడొచ్చు, డిఎస్సి 2 వారాల పాటు వాయిదా అనే విషయాన్ని మనం చూడవచ్చు. 7,729 పోస్టులకు గాను 6,08,000 దరఖాస్తులు అందాయి అని ఇక్కడ మనకు సమాచారం కనిపిస్తుంది. అభ్యర్థుల కోరిక మేరకు దరఖాస్తుకు 2 రోజులు గడువు పొడిగించిన విషయం తెలిసిందే అప్పుడు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి. ఇక డిఎస్సి వాయిదా కారణంగా పరీక్షా కేంద్రాల ఐచ్ఛికాల సమయం సైతం మారనుంది. పోస్టుల సంఖ్య తక్కువగా ఉందని పెంచాలనే డిమాండ్ అభ్యర్థుల నుంచి వస్తుంది. డిఎస్సి పరీక్షను ఆన్లైన్ లో నిర్వహించాలా ఆఫ్లైన్ లో నిర్వహించాలా అనే దానిపైన విద్యాశాఖ చర్చ జరుగుతోంది. మొత్తానికైతే డిఎస్సి ఎగ్జామ్ మరో 15 రోజులు అయితే వాయిదా పడింది. మరి ఈ వాయిదా పడిన తర్వాత పోస్టుల విషయం అయితే ఇంతవరకు మనకు ఈ న్యూస్ ద్వారా క్లారిటీ లేదు. అదే ఈ 7,000 పోస్టులకే మరి 15 రోజులు పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, లేదా పోస్టులు కూడా పెంచి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా అనే దాని మీద ఇంకా మనకు స్పష్టత అనేది లేదు. అలాగే ఈ ఎగ్జామ్స్ అనేవి ఆఫ్లైన్ లో నిర్వహిస్తారా లేదా ఆన్లైన్ లో నిర్వహిస్తారా అనే దాని మీద కూడా ఇంకా మనకు స్పష్టమైన సమాచారం అయితే అందలేదు. మరి ఈ రోజు కూడా డిఎస్సికి సంబంధించిన చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఆ చర్చలన్నీ జరిగిన తర్వాత మేబీ రేపు మనకు ఎగ్జామ్స్ కి సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్, దాంతోపాటు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుందా, దాంతోపాటు మనకు పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుందా లేదా అనే సమాచారం రేపు తెలిసే అవకాశం ఉంది. ఇక డిఎస్సి పోస్టులు పెంచకపోతే చలో అమరావతి అని మనకు ఒంగోలు నెల్లూరు కర్నూలులో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. డిఎస్సి పరీక్షల ప్రక్రియ తీరుపై నిరుద్యోగులు మంగళవారం వివిధ రూపాల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేసి పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్సీ పీడిఎఫ్ ఎమ్మెల్సీ అయినటువంటి ఎండపల్లి శ్రీనివాసుల రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. దీక్షను
రిటైర్డ్ ఆర్టీఓ ఆర్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో పోస్టులు 23,000 ఖాళీలు ఉన్నాయని, కేవలం 2,900 పోస్టులు మాత్రమే ప్రకటించడం దారుణమని, ప్రతి ఏడాది డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు 4.5 ఏళ్లకు నామమాత్ర పోస్టులతో భర్తీకి శ్రీకారం చుట్టిందని విమర్శించారు. డివైఎఫ్ఐ రాష్ట కార్యదర్శి సూర్యారావు మాట్లాడుతూ రిటైర్డ్ అవుతున్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం లేదని తెలిపారు. ఇక్కడ మనం ఆందోళనలు జరగడం కూడా ఈ న్యూస్ ఆర్టికల్లో చూడొచ్చు. డిఎస్సీ పోస్ట్ అయితే పెంచాలి, లేదంటే అమరావతిని ముట్టడిస్తాం, చలో అమరావతి అనే కార్యక్రమం కూడా నిర్వహిస్తాం అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక సాక్షిలో ఇంకొక ట్విస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మరో 366 ఎస్జిటి పోస్టులకు కోత. ఒక పక్క డిఎస్సీ పోస్టులు పెంచండి అని మనం ఆందోళనల చేస్తూ ఉన్న తరుణంలో, మరోపక్క ఇంకా 366 ఎస్జిటి పోస్టులకు కోత పడింది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. రాష్ట్రంలో పాఠశాలల్లో సరిపడ ఉపాధ్యాయులు లేక విద్యార్థుల బోధన కొరవడుతున్న సమయంలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా టీచర్ పోస్టులను రద్దు చేస్తోంది. తాజాగా 366 ఎస్జిటి పోస్టులకు కోత పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్దమవుతుంది. మరి ఎందుకు ఈ 366 ఎస్జిటి పోస్టులకు కోత అనేది పడుతుంది అనే విషయాల్ని మనం తెలుసుకోవాలి అంటే, ప్రతిపాదనలు రూపొందిస్తున్న పాఠశాల విద్యాశాఖ కొత్తగా డిప్యూటీ డిఇఓ పోస్టుల కోసం కింది స్థాయి పోస్టులకు కోత. నియోజకవర్గానికి ఒక డిప్యూటీ డిఇఓను నియమించేందుకు నిర్ణయం. ఎస్జిటి పోస్టులు రద్దు చేసి ఆ బడ్జెట్ కొత్త పోస్టులకు మళ్లింపు. బడ్జెట్ సర్దుబాటు పేరిట ప్రభుత్వం కొత్త విధానం. రాష్ట్రంలో పాఠశాలలకు సరిపడిన ఉపాధ్యాయులు లేక విద్యార్థుల బోధన కొరవడుతున్న సమయంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా ఉన్న 366 ఎస్జిటి పోస్టులకు కోత పెట్టి వాటిని డిప్యూటీ డిఇఓ పోస్టులకు మళ్లించడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా హేతుబద్ధీకరణ పేరిట ప్రభుత్వం దాదాపు 5,000 పైగా స్కూళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూళ్లలోని టీచర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయగా ఇతర పోస్టులన్నీ ఇప్పటికే రద్దు జాబితాలో చేరిపోయాయి. ఇందులో అత్యధికంగా ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ఎస్జిటి పోస్టులే అధికంగా ఉన్నాయి. టీచర్ల పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పిఈటి పోస్టులు దాదాపు 1,100 పైగా భర్తీ చేయాలని నిర్ణయించిన చివరికి నోటిఫికేషన్ 47 మాత్రమే పొందుపరిచారు. దీంతో పిఈటీల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవ్వడంతో ప్రభుత్వం ఎస్జిటి పోస్టులనే 300 దాకా ఉన్న పోస్టులను వీటిని పిఈటి పోస్టులుగా కన్వర్ట్ చేసి మరి ఈ 300 పోస్టులను కొత్త నోటిఫికేషన్ లో యాడ్ చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ తదితర పోస్టుల కోసం కూడా ఎస్జిటి పోస్టులని రద్దు చేసి కొత్త పోస్టులను మంజూరు చేశారు. దీనివల్ల డిఎస్సీలో ఎస్జిటి పోస్టులు భారీగా తగ్గిపోయాయి. ఇప్పటికే దీనిపై నిరుద్యోగులతో పాటు టీచర్ సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరికి ఏ పోస్టులు కావాలనుకున్నా కూడా ఈడ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఉన్న ఎస్జిటి పోస్టుల నుంచి ఆ పోస్టులుగా కన్వర్ట్ చేసి వాటిని ఇవ్వడంతో ఉన్న ఎస్జిటి పోస్టులు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఆల్రెడీ మనం ఒక రకంగా చూస్తే 350,000 మంది దాకా ఎస్జిటి పోస్టులకు పోటీ పడుతున్నారు. మరి అంతమంది అంటే మొత్తం అప్లికేషన్స్ లో సగానికి పైగా అప్లికేషన్స్ ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులను ఈ విధంగా పిఈటీలకు కన్వర్ట్ చేయడం, తర్వాత ఆర్ట్స్, సైన్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ వాళ్లకు కన్వర్ట్ చేయడం, ఇలా కన్వర్ట్ చేయడంతో పాటు ఇప్పుడు తాజాగా అవే పోస్టులను డిప్యూటీ డిఇఓ పోస్టుల కోసం కూడా కన్వర్ట్ చేయడం జరుగుతోంది. ఇలా ఉంటే ప్రభుత్వం తాజాగా 366 ఎస్జిటి పోస్టులను రద్దుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పాఠశాల పర్యవేక్షణకు క్షేత్రస్థాయిలో మండల విద్యాధికారులు, డిప్యూటీ డిఇఓల వ్యవస్థ ఉంది. ఉన్నత పాఠశాలను డిప్యూటీ డిఇఓలు, ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంఈఓలు పర్యవేక్షించేలా ఏర్పాట్లు ఉన్నాయి. గతంలో మలేషియా ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు రూపొందించిన విద్యా నివేదికల్లో పలు లోపాలు బయటపడడంతో విద్యార్థి సంఘాలు, తర్వాత ఉపాధ్యాయ సంఘాలు డిప్యూటీ డిఇఓ పోస్టులను పెంచాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ డిప్యూటీ డిఇఓ పోస్టులను కల్పించాలి అనే ఉద్దేశంతో మొత్తం
22 డిఈఓ డిప్యూటీ డిఈఓ పోస్టులను మంజూరు చేయడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు 175 డిప్యూటీ డిఈఓలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కొత్తగా 122 డిప్యూటీ డిఈఓ పోస్టులను కల్పించబోతోంది. మరి ఈ కల్పించబోయే డిప్యూటీ డిఈఓ పోస్టులకు కూడా ఆల్రెడీ ఉన్నటువంటి ఎస్జీటీ పోస్టుల్లో కోత పెట్టి ఆ పోస్టులనే డిప్యూటీ డిఈఓ పోస్టులుగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో ఆల్రెడీ ఉన్న ఎస్జీటీ పోస్టులో మరో 366 ఎస్జీటీ పోస్టులకు కోత పడే అవకాశం ఉంది. ఇది మరో 366 ఎస్జీటీ పోస్టుల కోత అనే దానికి సంబంధించిన సమాచారం. ఇక జంబో డిఎస్సీపై స్పందించరే, కేబినెట్ లో చర్చ జరిగేనా, అభ్యర్థుల ఎదురుచూపు, ప్రకాశం నెల్లూరులో నిరసనలు, ఉద్యమానికి ప్రజాప్రతినిధులు మద్దతు. మనకు తెలిసిందే, 23,000 పోస్టులు ఉంటే కేవలం ప్రభుత్వం 7,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. మరి తాజాగా ఈ రోజు అయితే డిఎస్సీని 2 వారాల పాటు వాయిదా వేయడం జరిగింది. మరి వాయిదా వేస్తున్నారు అనే సమాచారం అయితే ఉంది, కానీ మరి పోస్టులు పెంచుతున్నారా లేదా అనే సమాచారం అయితే మనకు లేదు. మరి దీనికి సంబంధించిన సమాచారం జంబో డిఎస్సీ ఉంటుందా ఉండదా అనే విషయం మనకు రేపటికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మనకు మెయిన్ వెబ్సైట్ లో మాక్ టెస్ట్లు అనేవి కూడా ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయంటే మొక్కుబడిగా మాక్ టెస్టులు అనే హెడ్డింగ్ మనం చూడొచ్చు. ఈ మాక్ టెస్ట్ లో కేవలం అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకటే మాక్ టెస్ట్ పెట్టారు. అక్కడ మనకి లింకులు సపరేట్ సపరేట్ గా ఉన్నప్పటికీ అందులో క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఒకటే మాదిరిగా ఉన్నాయి. అలా కాకోకుండా ఒక్కొక్క సబ్జెక్ట్ కి కొన్ని మాక్ టెస్ట్లు పెడితే కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకు బాగుంటుంది అనే అభిప్రాయం మనకు ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. మరి ఇవి ఈరోజు డిఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ వ్యూవర్స్.